పదార్థం ఉంటుంది. దానిని సంస్కృతంలో నేమి అంటారు, తెలుగులో దాన్ని ఏమంటారు, ఇరుసు అంటారు. ఆ ఇరుసు ఇరపబద్ద, దాని మధ్యలో ఉన్న చెక్కబద్దల్ని ఆకులు అంటారు. ఇలాంటి ఆకులు 12 ఉన్న ఒక చక్రం పాతాళంలో ఉన్నది. ఆ చక్రాన్ని నల్లగా తెల్లగా ఉన్న ఇద్దరు స్త్రీలు, ఆరుగురు పురుషులు తిప్పుతూ ఉంటారు. వాళ్ళు తిప్పుతూ ఉంటే ఆ చక్రం గిర్రం తిరుగుతుంది. ఆ 12 ఆకులు 12 మాసములు, దాన్ని తిప్పే ఆరుగురు, ఆరు ఋతువులు. ఆ ఆరు ఋతువులకి సాయం చేస్తున్న ఆ స్త్రీలే, ఒకటి పగలు ఒకటి రాత్రి. ఇదే మనకి దేవీ భాగవతం, భాగవతం, భారతం కూడా చెబుతున్నాయి. వాళ్ళు ప్రస్తుతం అడుగునున్నారు, వాళ్ళు ఈ కాలాన్ని తిప్పుతూ ఉంటే పగలు రాత్రి, తద్వారా రోజు, రోజుల ద్వారా వారాలు, వారాల ద్వారా పక్షాలు, పక్షాల ద్వారా మాసాలు, మాసాల ద్వారా ఋతువులు, ఋతువుల ద్వారా రెండు అయనములు, ఉత్తరాయణం దక్షిణాయనం, తద్వారా సంవత్సరం గడుస్తున్నాయి. ఇప్పుడు పూర్వానికి నేటి కాలానికి తేడా కనిపెట్టండి. ఈ రోజులు ఇంత వేగంగా ఎందుకు గడుతున్నాయో తెలిసిన, ఈ కింద ఉన్నటువంటి పాతాళంలో ఉన్న కాలచక్రాన్ని నడిపే పురుషులు దీన్ని వేగంగా తిప్పుతారట. ఇంకా భవిష్యత్తులో గిర్రం తిప్పేస్తారు. అప్పుడు ఏమవుతున్నమాట, కాలచక్రం వేగంగా వెళ్ళిపోవడం వల్ల టక్కన డే అండ్ నైట్, డే అండ్ నైట్, రాత్రి పగలు, రాత్రి పగలు. అతివేగంగా లేచి లేవగానే రాత్రి అవుతుంది, రాత్రి అవగానే పగలు అవుతుంది. దాంతో పుట్టినవాడు నిమిషాల్లో చచ్చిపోయినట్టు అవుతుంది అనమాట. అల్పాయుష్కులు అయిపోతాం మనం. సంవత్సరంలో మార్పు ఉండదు, కానీ సంవత్సరం నడవడంలో, గమనంలో తేడా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, రోజు రోజుకి కాలంలో ఎంత మార్పు వస్తుందో. అందువల్ల ఏమవుతుంది, 5127 గడవడానికి పట్టిన సమయం కంటే భవిష్యత్తులో మిగతా 400,000 సంవత్సరాలు గడవడానికి సమయం చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే సమయం వేగంగా వెళ్ళిపోతుంది కనుక. ఇంత వేగముగా కాలం వెళ్ళిపోతుంది, ఇది కలి ప్రభావము. అలా కాలం వెళ్ళిపోయాక 432,000 సంవత్సరాలు కలియుగం అయిపోయాక ఇంకా చిట్ట చివర 100 సంవత్సరముల పాటు భూమి మీద అగ్నివర్షం కురుస్తుంది. ఆకాశంలో నల్లని మబ్బులు వస్తాయి, ఆ మబ్బులు వర్షం కురిపించవట. ఏకధాటిన మెరుపు తీగలు మెరుస్తాయి, భయంకరమైన నిప్పులు వర్షం కింద కురుస్తాయి. భూమి మొత్తం ఆ నిప్పుల్లో పడి కాలి 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 బూడిదైపోతుంది, ఎర్రగా మారిపోయి క్రమంగా ఒక విభూతి పండులా తయారైపోతుందిట. అలా ముద్దైపోయాక, అంతా నాశనం అయిపోయాక అప్పుడేం జరుగుతుంది, ఏకధాటిన 100 సంవత్సరములు వర్షం కురుస్తుంది. ఆకాశంలో మళ్ళీ నల్లని మబ్బులు వస్తాయి. ఆ మబ్బుల పేర్లు పుష్కలవర్త సంవర్తక మేఘములు. అప్పుడు అది ఎలా ఉంటుందో తెలుసా, భయంకరమైనటువంటి మేఘములు, నల్లని కారు మబ్బులు, కారు చీకట్లలాగా. తెలుగులో, అచ్చ తెలుగులో కారు అంటే నలుపు, కారు మబ్బు అంటే నల్లని మబ్బు. ఆ నల్లని మబ్బులు నల్లని వాతావరణం కలిగించి ఎక్కడ వెలుతురు లేకుండా చేసి ఏకధాటిన వర్షాలు కలుస్తాయి. ఆ వర్షం కూడా ఎలా ఉంటుంది, అది జంభో వైరి సంరంభంబున దంభోళి జడిపించి బింకంబున శంకింపక కింకతోడ సంఖ్యల లూల్పించిన అమోఘంబులైన మేఘంబులు మహోఘంబులై చండగతిం ప్రచండ మండలంబు గప్పితివి నిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నీరంధ్ర నిబిడాంధకార బంధురంబుగా బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చుల్లుల జల్లించి త్వరగు బహి సముద్ర సలిల ధారల నిర్జరంబుల ఒడువున ఎడతెగక త్వరం ంబులైన నేరధారలు కురియుచూ విలయకాల విద్యుల్లతా విలోకనంబున రెమ్మలుగుని సొమ్మలు ఓవు లేగలును లేగల మూతులకు నడ్డంబులిడి ప్రళయకాల భైరవ భేరి భాంకార హుంకారాది శబ్దంబుల ఎంతంత డిందువడి కల్లువడి పిడుగుల శిలల వర్షింపుచుండ భూమండలంబు ఏకార్ణవంబగు అంటారు. నల్లని మేఘాలు, ఆ మేఘాల్లో పెద్ద పెద్ద మెరుపు తీగలు వస్తాయి. ఒక్కొక్క మెరుపు తీగే కోటి సూర్యుల కాంతితో ఉంటుందట. అటువంటి మెరుపు తీగలు వస్తాయి. మెరుపు తీగలతో పాటు పైనుంచి పిడుగులు పడతాయి, వడగళ్ళు పడతాయి, రాళ్ళు పడతాయి. పర్వతాలు పైనుంచి కింద పడుతున్నట్టుగా వడగళ్ళ వాన కురుస్తుంది. ఆ వర్షం 100 ఏళ్ళు కురుస్తుంది. ఆ వర్షం వల్ల మొత్తం భూమండలం అంతా ఎక్కడ గొయ్యో, ఎక్కడ మెట్టో, ఎక్కడ కొండో, ఎక్కడ ఇంకో బండో తెలియకుండా అయిపోతుంది. ఎక్కడ చూసినా నీరు, నీరు తప్ప మీరుండరు. అటువంటి భయంకర జలప్రళయం ఏర్పడుతుంది. ఆ జలప్రళయంలో మొత్తం భూమితో పాటు అన్ని భూతాలు లీనమైపోతాయి. నీరు, వాయువు, ఆకాశం మాత్రమే కనబడతాయి, ఇంకేమీ కనబడవు. అలాంటి మహాసముద్రం అయిపోతుందిట. ఏక అర్ణవము అంటే ఒకే ఒక్క సముద్రం, ఇంక ఇన్ని సముద్రాలు లేవు.
అది తప్ప మరొకటి ఉండదు. ఆ భయంకర ప్రళయ కాలం రాగానే శ్రీ మహావిష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు ఆయన. దానికి ప్రళయకాల నిద్ర అని పేరు. మహాయోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు ఆయన, గాఢముగా నిద్రపోతాడు ఆయన. అప్పుడు ఇంకే ప్రాణులు ఉండవని చెప్పేశాను కదా. కొంతమందిని మాత్రం రక్షిస్తాడు ఆయన. ఆ కొంతమంది ఎవరంటే మనువు, రాబోయే మనువు, సప్త ఋషులు, మరికొంతమంది పరమ ఏకాంత భక్తులైన సనక సనందనాదులు. ఇటువంటి వాళ్ళు మాత్రం శ్రీహరి యొక్క అనుగ్రహము పొంది ఒక ఓడలో బతుకుతారు. ఓడలో ఉంటారు వాళ్ళు, ఇంకా తక్కిన వాళ్ళంతా నశించిపోతారు. అలా ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రళయకాలంలో గాఢంగా నిద్రపోయాడు. అప్పుడు ఆయన చెవులలో నుంచి కొంత గులిమి బయటకు వచ్చింది. చెవిలోంచి వచ్చే గులిమిని సంస్కృతంలో కర్ణమలము అంటాం. నిజానికి భగవంతుడికి మనకు వల్లే చెవుల్లోంచి గులిమి వస్తుందా? కానీ లోకశ్రేయస్సు కోసం ఆ పరమాత్ముడు ఏం చేశాడనమాట, కుడి చెవిలో నుంచి ఎడమ చెవిలోంచి కొంత చెత్త వచ్చేలా చేశాడు, గులిమి వచ్చేలా చేశాడు. ఆ గులిమి నీళ్లల్లో పడింది. నీళ్లల్లో పడ్డంతో ఆ నీళ్లలో గులిమి గిర్రున తిరిగింది. తిరిగి 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 కాసేపటికి రెండు చెవుల్లోంచి వచ్చిన ఆ గులిమి ముద్దలు రెండు రూపములు ధరించాయి. కుడి చెవిలో నుంచి బయటకు వచ్చిన వాడికి మధువు అని పేరు. ఎడమ చెవిలోంచి బయటకు వచ్చిన వాడిని కైటభుడు అన్నారు. వాళ్లే మధు కైటభులనే రాక్షసులు. ఆ రాక్షసుల్ని చంపాడు కాబట్టే విష్ణువుకి మధువైరి, మధు విరోధి, కైటభారి అని పేర్లు వచ్చాయి. శ్రీమన్నారాయణ కర్ణమలము నీళ్లల్లో పడి, సముద్రంలో పడి అందులోంచి రాక్షసులు పుట్టారట. వాళ్ళిద్దరూ నీళ్లల్లో ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకు ఈదారు. ఒరే, మనిద్దరం ఒకేసారి పుట్టాం గనక మనం అన్నదమ్ములమే అనుకున్నారట వాళ్ళు. ఒకళ్ళని మరొకడు అన్న, తమ్ముడు అని పిలుచుకున్నారు. సోదర అంటే సోదర అనుకున్నారు. ఇద్దరూ కవల పిల్లలు లాంటి వాళ్ళు కదా. శ్రీమన్నారాయణ కర్ణమలం నుంచి పుట్టడం వల్ల వాళ్ళిద్దరికి ఐకమత్యం కూడా కలిసిందిట. ఒకరంటే ఒకరికి ప్రాణం అయ్యింది. వాళ్ళు అలా చేతులు పుచ్చుకొని నీళ్లల్లో తిరిగారు. ఎక్కడ చూసినా నీరు తప్ప భూమి లాంటి వస్తువు కనబడడం లేదు. అంటే మనం నీళ్లలోనే ఉంటామన్నమాట, ఈ జగత్తులో నీరొక్కటే ఉందేమో అనుకున్నారట. అయినా విసుక్కోకుండా, నీళ్ల ప్రాణులు కదా వాళ్ళు, జలప్రాణులు కదా, అందువల్ల జలంలో తిరిగారు. చేపలకి నీళ్లలో పుడితే నీళ్లలోనే ప్రాణం, వాటికి నీరే వాటికి ఆధారం, నీటిలోనే బ్రతుకుతాయి. అలాగే వీళ్ళు చేపల్లాగా, పీతల్లాగా, కప్పల్లాగా అందులో ఈదుకుంటూ తిరిగారు. ఒకనాడు అలా తిరుగుతూ ఉండగా వాళ్ళ భుజములతో నీళ్లలో ఈత్తున్నప్పుడు నీళ్లలోంచి ఒక శబ్దం పుట్టింది. ఈత కొట్టడం చూసారుగా మీరు, చేతులతో ఇలా టప్ టప్ అని కొడుతూ ఉంటారు. అలా గట్టిగా నీళ్లల్లో వాళ్ళు ఈదుతూ ఉండగా ఆ చేతులు నీళ్లలో పడి అందులోంచి ఓ శబ్దం పుట్టింది. ఆ శబ్దం ఐం అనే శబ్దం, ఐం ఐం అనే శబ్దం. వాళ్ళు ఈ శబ్దం చాలా బాగుందనుకున్నారట. ఇంతలో మరో శబ్దం వచ్చింది, శ్రీం. ఇది మాయాబీజం. శ్రీం ఐం అనే ఈ బీజములు చాలా బాగున్నాయి. ఈ అక్షరములు ఏవో మంత్రాల్లో ఉన్నాయి. బహుశ సముద్ర జలాల్లో నుంచి ఎవరో దేవత మనల్ని అనుగ్రహించడానికి ఈ మంత్రాక్షరాలు ఇచ్చినట్టున్నారు. మనం నీళ్లల్లో ఆసనం వేసు కూర్చుందాం, పద్మాసనం వేసు కూర్చుందాం, ఈ అక్షరాలు జపం చేద్దాం అనుకున్నారు. వాళ్ళు నీళ్ల ప్రాణులు గనక నీళ్లలోనే కాలి మీద కాలు వేసుకుని పద్మాసనం వేసు కూర్చుని ఆ నీటి నుంచి పుట్టిన శ్రీం ఐం అనే బీజములు భక్తితో జపం చేశారు. అలా జపము చెయ్యగా చెయ్యగా 1000 సంవత్సరాల కాలం గడిచిపోయింది. అంటే పూర్తిగా 1000 సంవత్సరములు తపస్సు చేశారట వాళ్ళు. మాటలు కాదు, అంతకాలం నిష్ఠతో జపం చేయటం. వాళ్ళకి మొండితనం ఉన్నది గనక, కారణ జన్మలు గనక, ఏకదాటిన 1000 సంవత్సరముల కాలం ఆ క్షీర సముద్రంలో అలా జపం చేస్తూనే ఉన్నారు. 1000 ఏళ్ళు గడిచింది. వాళ్ళిద్దరికీ ఎదురుగుండా బీజాక్షరములకు అధిష్టాన దేవత అయిన జగన్మాత ప్రత్యక్షమయ్యింది. సింహోపరిస్థిత తతో సింహోపరిస్థిత తత్ర ప్రత్యక్ష తామసీ. తామసీ దేవత, కోరిన కోరికలు మాత్రమే తీరుస్తూ ముక్తినివ్వకుండా ఉండే తల్లి, సింహవాహనం మీద వారికి ప్రత్యక్షమయ్యింది. వీళ్ళకి జపం చేసేటప్పుడు ముక్తి పొందాలనే కోరిక లేదు. ఈ అక్షరములను జపం చేయడం ద్వారా
మనకి శక్తి కావాలి. ఆ శక్తి వల్ల లోకాలను జయించాలి, మనం అనుకున్న వస్తువులు పొందాలి, చావు లేకుండా ఉండాలి అని మాత్రమే వాళ్ళకి మనస్సులో కోరిక ఉన్నది. ఈ కోరిక తామస గుణంతో కూడిన కోరిక, అందువల్లే అమ్మవారు తామసీ దేవతగా ప్రత్యక్షమయ్యింది. అందుకే చెప్పాను కదా, అమ్మవారి జపం చేసేవాళ్ళు తమోగుణం మనస్సులో పెట్టుకుంటే అమ్మ అలాగే ప్రత్యక్షమవుతుంది, రజోగుణం మనస్సులో పెట్టుకుంటే రాజసీ దేవతే ప్రత్యక్షమవుతుంది, సత్వగుణం మనస్సులో పెట్టుకుంటే సాత్విక దేవతే ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు వీళ్ళకి తామసీ దేవత ప్రత్యక్షమయ్యింది. ఏం వరం కావాలో కోరుకోండి అనగానే వాళ్ళిద్దరూ చూసి, మేము పుట్టాం కనుక ఎప్పుడొకప్పుడు చచ్చిపోతామేమోనని మాకు అనుమానం, మాకు చావు లేకుండా వరం ఇవ్వకూడదా అమ్మా అన్నారట. ఇది మాత్రం పొసగదు, పుట్టిన వాళ్ళు చావక తప్పదు. మీరు కాదు కదా, ఇంత పూర్వం మీకంటే గొప్ప తపస్సు చేసిన వాళ్ళు ఎంతోమంది పూర్వకల్పాలలో ఉన్నారు, వాళ్ళు నా కోసం ఎంతో తపస్సు చేశారు, ఈ వరం మాత్రం నేను ఎవరికి ఇవ్వలేదు, ఇది ఇవ్వడం కుదరదు. అందులో మీలాంటి రాక్షసులకి మరణం లేని వరం ఇస్తే కండకావరం పెరిగి లోకాలని నాశనం చేస్తారు. ప్రస్తుతం ఇంకా సృష్టి కొంచెమే ఉన్నది, భవిష్యత్తులో గొప్ప సృష్టి రాబోతున్నది. మీలాంటి వాళ్ళకి మరణం లేని వరం ఇస్తే రాబోయే బ్రహ్మ సృష్టిని మీరు నాశనం చేస్తారు, కాబట్టి మరణం లేని వరం ఇవ్వలేని ఇంకేదన్నా కోరుకోండి అంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళ చెవులు ఒకళ్ళు కొరుక్కుని అంటే బాగా ఆలోచించి ఆ తర్వాత అమ్మకేసి తిరిగి, స్వచ్ఛంద వరణం దేహి స్వచ్ఛంద మరణం దేహి జగన్మాత భవానీ, ఓ భవానీ ఓ జగన్మాత, మరణం లేకుండా వరం ఇవ్వనన్నావు కాబట్టి మేము నిన్ను ఆ వరం అడగం, మరో వరం అడుగుతున్నాం, మాకు స్వచ్ఛంద మరణం ప్రసాదించు అనగానే అమ్మ తథాస్తు ఇచ్చాను అన్నదట. ఇప్పుడు వాళ్ళు నీళ్ళల్లో ఎగిరి గంతులేసి చంకలు కొట్టుకోవడం మొదలెట్టారు. నిన్ను మోసపుచ్చాం, నిన్ను బొట్లో వేసుకున్నాం, నీ పని అయిపోయింది, మా వల్ల పడ్డాం అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వింది. నేను మోసపోవడం ఏమిటి నాయన అందుట, ఏమి ఎరగనట్టుగా మోసపోవడం కాకేమిటి, ఇందాక మేము నిన్ను మరణము లేని వరం ప్రసాదించు అని కోరాం, నువ్వు కుదరదన్నావు. ఇప్పుడు మేమేం కోరాం, స్వచ్ఛంద మరణం ఇమ్మన్నావు, నువ్వు ఇచ్చానన్నావు, ఇప్పుడు నువ్వు మోసపోయావా లేదా? స్వచ్ఛంద మరణం అంటే ఏమిటి, కోరుకుంటేనే మరణం వస్తుంది. స్వచ్ఛంద మరణం ఉన్నవాడు నేను చావాలి అంటేనే చస్తాడు, లేకపోతే ఇక వాడిని చంపడం ఎవడ వల్ల కాదు. నువ్వు మాకు ఆ వరం ఇచ్చావు అంటే మేము మా అంతటా చావాలి అని కోరుకుంటేనే మాకు మృత్యు వస్తుంది, మేము అలా కోరుకోము కదా. ఎవడన్నా తనంత తాను చావాలని కోరుకుంటాడా, హాయిగా సుఖంగా తిని తిరక్క. అందులో మాలాంటి పరాక్రమవంతులం ఎప్పుడూ చావాలని కోరం, కాబట్టి మా జీవితంలో మేము చావుని కోరం, చావుని కోరం గనక మాకు చావు రాదు, అప్పుడు అది నీకు చచ్చేసావు, అవునా కాదా? ఈ విధముగా మరణము లేని వరం మేము పొందాం, ఇవి మా తెలివితేటలు, చూసావా? సమస్త లోకాలకి మూలకారకురాలి అయిన నిన్ను కూడా మోసం చేసే తెలివితేటలు మాకున్నాయన్నారట. అనగానే అమ్మ నవ్వింది, ఆహా, అన్ని తెలివితేటలు మీకున్నాయి కదా, సంతోషం నాయన. మీరన్నట్టుగా నన్ను బుట్టలో వేసుకోగలిగితే మంచిదే, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకిచ్చిన వరములు దుర్వినియోగం చెయ్యకుండా ఉన్నంతకాలం మీకు ఈ వరములు పనికొస్తాయి. ఒకవేళ నేను ఇచ్చిన వరములను మీరు దుర్వినియోగం చేసి నా సృష్టికి నాశనం తెచ్చిపెట్టినట్టయితే ఈ వరం మిమ్మల్ని కాపాడదు. నన్ను మీరు బుట్టలో వేసుకుంటారో మిమ్మల్ని నేను బుట్టలో వేసుకుంటానో సమయం వచ్చినప్పుడు నిరూపితమవుతుంది. ప్రస్తుతం సుఖంగా ఉండండి, పండి అని ఆశీర్వదించి అదృశ్యురాలైపోయింది అమ్మ. జీవులు ఇలాగే అనుకుంటారట, నాలుగు తెలివితేటలు వచ్చాక ఇక మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, చక్రం తిప్పేచ్చి ప్రపంచమంతా మన చేతిలో ఉందనుకుంటారు. అందుకే భగవంతుడు అలాంటి వాళ్ళని ఎత్తివేది ఒక్క మొట్టిగా పడతాడు, అప్పుడు వాడు భూలోకంలో పడతాడు. మనకే ఇన్ని తెలివితేటలుంటే ఇన్ని లోకాలు సృష్టించిన పరమాత్మకి ఎన్ని తెలివితేటలు ఉండాలండి? వెనకటికొకడు కాలినడకన ప్రయాణాలు చేసే రోజుల్లో, ఈ వాహనాలు లేని రోజుల్లో, ఎడ్ల బళ్ళు గుర్రాలు రథాలు వీటి మీద తిరిగే రోజుల్లో కాలినడకన ఓ ఊరు బయలుదేరాట. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక అడవి వెళ్ళాడు. ఆ అడవికి వెళ్ళాక అలిసిపోయి చెట్టు కింద కాసేపు పడుకుందాం అనుకున్నాడు. అది మామిడి చెట్టు, మంచి మామిడికాయలు అప్పుడే వచ్చే వేసవకాలం అది. ఆ వేసవకాలంలో మంచి మంచి మామిడికాయలు కాసిన మామిడి చెట్టు కింద పడుకున్నాడు. చెట్టు నిండా ఇంత మామిడికాయలు కనబడ్డాయట, బంగిన పిల్లో రసాలో ఏవో మామిడికాయలు పచ్చికాయలు.
ఇప్పుడు వాడు ఆ మామిడికాయలు చూస్తూ పక్కకి తిరిగాడు. ఆ పక్కనే పెద్ద గుమ్మడిపోతుండదు, ఎంతంత గుమ్మడికాయలు ఉన్నాయి దానికి. వెంటనే వీడికి ఆలోచన వచ్చింది, ఈ భగవంతుడు ఎంత తెలివి తక్కువవాడు, బుర్రలేనివాడు, ఆయనకి 4 బుర్రలు, 100 బుర్రలు, 1000 బుర్రలు అంటాయి. సహస్రాక్షుడు, సహస్ర శీర్షుడు అని వేదాలు అంటున్నాయి. 1000 బుర్రలున్న ఆయనకి 1 బుర్రలో కూడా గుంతు లేదనుకుంటాను. బుర్ర తక్కువ పని కాకపోతే ఏమిటిది, ఎంత పెద్ద మామిడి చెట్టుకి ఇంతంత కాయలు పెట్టాడా, నేల మీద పాదులు కింద ఉండేటటువంటి ఈ గుమ్మడి పాదుకేమో ఇంతంత గుమ్మడికాయలు పెట్టాడా. పెద్ద చెట్టుకి పెద్ద కాయలు, చిన్న చెట్టుకి చిన్న కాయలు పెట్టాలనే తెలివితేటలు లేనివాడు భగవంతుడు అనుకున్నట్టు ఆయన అనుకున్నాక కాసేపటికి ఆ నవ్వుకుని భగవంతుడిలో తప్పులు పట్టుకున్నాను అనుకుని గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఇంతలో ఢామ్ అనే శబ్దంతో వాడి బుర్ర పగిలింది. అసలే వాడికి ఇదంతా మైదానం, మైదానం మనిషి అంటే ఏంటనమాట, మొత్తం నెత్తిపై జుట్టంతో ఊడిపోయింది. అలా నున్నగా ఉన్న బుర్ర మీద ఏదో పడగానే ఢామ్ అనే శబ్దానికి వాడికి మెలకు వచ్చింది. పైనుంచి అంత మామిడి పిండి రాలి వాడి బుర్ర మీద పడింది. అసలే బట్టబుర్ర ఏమో, బట్టబుర్ర కాస్త బుట్టయిపోయింది, పగిలిపోయింది. తలంత బొప్పి కట్టి నెత్తురు బయటకు వచ్చింది. ఆ మామిడి పిండి పగిలిపోయింది, వీడి తల పగిలింది. వాడికి కాసేపటిదాకా ఏం జరిగిందో తెలియలేదు. అప్పుడు అర్థమైంది వాడికి, నెత్తి మీద మామిడి పిండి పడింది, తల పగిలిందని. ఎంత కంతి పైన లేచిందిట, అందులోంచి నెత్తురు వచ్చిందిట. హాహా, ఈ మామిడి పిండి నెత్తి మీద పడితేనే తలలా పగిలింది, ఈ గుమ్మడికాయ నా నెత్తి మీద పడి ఉంటే ఆ దెబ్బతో నా బతికే గుమ్మడైపోయేది అనుకుని, అందుకే భగవంతుడు మహాత్ముడు ఏ చెట్టుకి ఏ కాయ పెట్టాలో అలా పెట్టాడు. సృష్టి ఎలా నడపాలో ఆయనకి తెలుసు. నాకు ఇప్పుడు అర్థమైంది, భగవంతుడు నీ సృష్టిలో తప్పులు పట్టుకున్నందుకు నన్ను క్షమించు అని నమస్కారం చేశాడు. పరమాత్ముడు ఎలా నడపాలో సృష్టిని ఎరిగినవాడు, సకల జగన్ నియంత. అటువంటి భగవంతుని సృష్టిలో తప్పులు పట్టుకునే శక్తి మనకి ఎక్కడున్నది? ఈ అమాయకులు కనుక వెళ్ళి అమ్మని మోసం చేశాం, మనకి మరణం లేదు, వరం పొందాం అనుకున్నారు. అమ్మ అదృశ్యురాలు అయ్యింది. ఇంక వీళ్ళు ఆనందంగా ఈదుకుంటూ బయలుదేరారట. ఇంకా నీళ్లలో తిరగడం మొదలెట్టారు, మనకి చావు లేదనుకున్నారు. అప్పుడు మరొక తమాషా జరిగింది. గాఢంగా నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువు బొడ్డులో నుంచి ఒక తామర పువ్వు బయటకు వచ్చింది. ఆ తామర పువ్వు పుట్టాలంటే ముందు కాడ రావాలి కదా, నాభిలోంచి ఒక కాడ, తామర కాడ. ఆ తామర కాడ అలా నీళ్లలోంచి పైకి వచ్చింది. ఆ కాడ చుట్టూతో ఉన్న తామర పువ్వు తెల్ల తామర పువ్వు. తెల్ల తామర పువ్వుని సంస్కృతంలో పుండరీకము అంటారు. పుండరీకము అంటే తెల్ల తామర, పద్మము అంటే ఎర్ర తామర. ఆ తెల్ల తామర పువ్వు 1000 రేకులతో ఉన్న తామర పువ్వు వికసించింది. వికసించిన తామర పువ్వులోంచి అటువంటి బ్రహ్మదేవుడు ఆ తామర పువ్వులోంచి పుట్టుకొచ్చాట. ఆయన పుట్టి తామర పువ్వు మీద కూర్చుని నేను ఎక్కడి నుంచి పుట్టాను అని చూసుకున్నాడు. ఆయనకి పువ్వు కనపడింది. ఓహో, ఈ పద్మం నా నివాస స్థానం, నేను పద్మయోనిని, ఇదే నా ఆసనం అనుకున్నాట. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి, పుట్టాను, పుట్టి ఏమి చెయ్యాలి అనుకుంటూ ఉండగా, జగత్తులను సృష్టించు అని ఒక మాట ఆయన చెవిలో పడింది. లోకములను సృష్టించు అనే మాట పడగానే, సృష్టించాలంటే ఏం చెయ్యాలి అన్నాడు ఆయన. నాయన, రకరకాల ప్రాణులను పుట్టించే శక్తి నీకు ఇస్తున్నాను, భవిష్యత్తులో ప్రాణుల్ని పుట్టించు అని మళ్ళీ ఇంకోసారి ఎవరో ఆయన చెవిలో చెప్పారు. ఆ చెప్పిన ఆవిడే సమస్త లోకాలకి మూలకారకురాలైన ఆదిపరాశక్తి. సృష్టించాలంటే నేల కావాలి కదా, భూమి లేదు మరి ఎక్కడ సృష్టించను అన్నాడు ఆయన. అలా అంటూ ఉండగా ఇంక తర్వాత ఏం మాటలు వచ్చాయో మాటలు వినబడలేదు. ఎందుకో తెలిసిన, ఆయన ఏం చెయ్యాలి, ఎలా సృష్టించాలి, భూమి ఎక్కడుంది అనుకుంటూ ఉన్న సమయంలో దబ దబ శబ్దం వినబడింది. ఇంతకేమిటా దబదబ శబ్దం, ఈ మధుకైతవులు నీళ్లలో ఈదుకుంటూ రావడం మొదలెట్టారట. డామ్ డామ్ అని నీళ్లలో చేతులు వేసి పెద్ద పెద్ద ఏనుగు తొండాలంటే చేతులతో ఈదుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఈత కొడుతూ ఉంటే సముద్రం మొత్తం అల్లకల్లోలం అయిపోవడం మొదలెట్టింది అనమాట. మంచి శబ్దం పుట్టింది. ఆ శబ్దంతో మధుకైటవులు అక్కడికి వచ్చారు. వాళ్ళ తామర పువ్వు కాడ పట్టుకుని బ్రహ్మకేసి చూశారు. ఓరి 4 ముఖాలవాడ, ఎవడవరా నువ్వు? మేము పుట్టడం నీళ్లలో పుట్టామా? నానా యాత్ర పడి నీళ్లలో ఎప్పుడూ తడిసిపోయి ఒళ్ళంతా నాచుపట్టి తిరుగుతూ ఉంటే నువ్వు మాత్రం దర్జాగా తామర పువ్వు మీద అందమైన శరీరంతో టీవీగా కూర్చుంటావా? నిన్ను చూస్తే మాకు ఈర్ష్య కలుగుతోంది, ఆ తామర పువ్వు మాకు ఇచ్చేసి నువ్వు నీళ్లలోకి పో అన్నారు. అనగానే బ్రహ్మగారు కిరీటములు పైకి తీసి 4 బుర్రలో గోక్కుని, ఇదేమి న్యాయం అండి, ఈ తామర పువ్వులో నేను పుట్టాను, ఇది నా జన్మహక్కు అండి, ఇది నా నివాస స్థానం,
నివాస స్థానం మీరు అడగడం ధర్మం కాదు. అనగా నివాసమేమిటి, మాకు ఇస్తావా లేదా, లేదా తంతాం యుద్ధం చేస్తావా, యుద్ధానికి రా అన్నారట. పాప బ్రహ్మగారు బుర్రున్నవాడే కానీ యుద్ధం చేయలేడు ఆయన. పండితులు యుద్ధం ఏం చేస్తారు, మాకు మెదడులు ఉన్నాయి కానీ యుద్ధం చేయలేమయ్యా, ఈ బెడద మాకు వచ్చి పడింది, ఈ స్థలం నాది, మీరేమో యుద్ధం చేస్తామంటే నా వల్ల కాదు మీతో యుద్ధం చేయడం, దయతో ఈ స్థలం వదిలి ఇంకో చోటకి వెళ్ళి ఎక్కడన్నా కొత్త స్థలం చూసుకోండి అనగా, కుదరదు, నువ్వు యుద్ధం చేయకపోతే నీ జుట్టు పుచ్చుకుని ఈడ్చి సముద్రంలో పారవేసి ఈ పద్మం మేము లాక్కుంటామన్నారు వాళ్ళు. దాంతో బ్రహ్మగారు ఏం చేశాడు, ఇప్పుడు యుద్ధం చేయలేడుగా ఆయన, అందుకని తామర పువ్వుని మూసేశాడు ఇలా లోపల నుంచి. ఆ తామర పువ్వుకు శక్తి ఉందండో, ఆయన లోపలుండి ఆ రేకులు ఇలా దగ్గరికి లాగ్గానే ఆ రేకులు ఇదిగో నా చేతులు ముడుచుకున్నట్టుగా ముడుచుకుపోయాయి. ఇంకా ఆ రేకులు బ్రహ్మ తీస్తే తప్ప మరొకడెవడూ విప్పలేడట, ఆ శక్తి కలిగిన పద్మం అది. దాంతో ఈ రాక్షసులు ఆ రేకులు ఇప్పడానికి ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినా ఆ రేకులు మాత్రం జంకలేదు. దాంతో వాళ్ళకు ఒళ్ళు మండింది. అంటే ఈ తామర పువ్వు రేకులు బ్రహ్మ తప్ప మరొకడెవడూ వికసింప చెయ్యలేడు, చూద్దాం వాడు ఎంతసేపు లోపల దాక్కుంటాడు, తలుపులు మూసుకుని లోపల ఎంతకాలం దాక్కుంటాడు, ఇవాళ కాకపోతే రేపైనా అందులోకి బయటకు వస్తాడు, వాడు బయటకు వచ్చేదాకా మనం ఇక్కడే కూర్చుందాం, ఈ తామర పువ్వుని పట్టుకుని చూద్దాం, వాడు బయటికి రాగానే తన్ని పద్మాసనం ఆక్రమిద్దాం అనుకున్నారట. బ్రహ్మదేవుడు లోపల కొంతకాలం ఉన్నాడు, వీళ్ళు వెళ్ళిపోయాక వద్దామని చూశాడు, కానీ వాళ్ళు వెళ్లకుండా జిడ్డుల్లో బయట పట్టుకు కూర్చున్నారట. లోపలున్నాయన ఈ తెల్ల తామర పువ్వు రేకుల్లోంచి బయట వాళ్ళకి కనబడుతున్నాడు, బయట వాళ్ళు ఆయనకి కనబడుతున్నారు, వాళ్ళు కదలరు, ఈయన బయటికి రాలేడు. చివరికి ఆయన విసిగిపోయి ఏ వేళను వదిలించుకోవాలంటే ఒకటే ఒక మార్గం అనుకున్నట్ట.